పర్యావరణానికి ఫ్రెండ్లీగా ఎటువంటి శబ్దం చేయకుండా దూసుకుపోయే విద్యుత్ కార్లంటే చాలా మందికి ఇష్టం. ఇవాళ వాహనాల రద్దీ ఎక్కువగా ఉంది. అన్ని వాహనాల చప్పుడు వినొచ్చు, కానీ విద్యుత్ వాహనాల్లో పసిగట్టడం చాలా కష్టం. చూపులేని జాన్ వంటి వారికి, అతనికి దారి చూపే సునకానికి విద్యుత్ వాహనాలు ఇప్పుడు సమస్యగా మారుతున్నాయి. ఇప్పటికే కొన్ని కంపెనీల విద్యుత్ కార్లు శబ్దం చేస్తున్నాయి. జూలై 1 నుంచి తయారయ్యే అన్ని విద్యుత్ హైబ్రిడ్ వాహనాల నుంచి శబ్దం రావాలి అని యూరోపియన్ యూనియన్ ఆదేశించింది. 2021 నాటికి అన్ని కొత్త కార్లకు ఈ నిబంధన వర్తిస్తుంది. మరోవైపు ఈ నిర్ణయానికి బ్రిటన్ ప్రభుత్వం కూడా మద్దతు తెలుపుతోంది. కాకపోతే శబ్దం మరీ ఎక్కువగా రాకుండా చూస్తామని చెబుతోంది. విద్యుత్ వాహనాలు ప్రయాణించేటప్పుడు ఏదో ఒక శబ్దం చేస్తూ ఉండడమే మంచిదని జాన్ అంటున్నారు. ఆ దిశగా తీసుకొచ్చిన కొత్త నిబంధనల వల్ల తమలాంటి వారు రోడ్లపై మరింత సురక్షితంగా తిరగొచ్చని ఆయన అభిప్రాయపడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.